అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణవేణి పాలేటి. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, నిన్నటి రోజున పాన్పరాక్ తుపుక్ సన్నాసి అనేవాడు ప్రెస్ మీట్ పెట్టి కరోనా కారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పేసి చెప్పిన ఈ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టిన గంటకే జజనక జబర్దస్త్ అంటి బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యి అచ్చోసిన ఆంబోతుల్లాగా గుంపులు గుంపులుగా చేరి కేకులు తినిపించుకున్నారు. అప్పుడు తెలియదా కరోనా వ్యాప్తి చెందుతుందని. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మాకు ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ సిద్ధంగా లేరు, కరోనా బారిన పడి ఆరోగ్య పరిస్థితులు స్థిమితంగా లేవు, సో మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ సిద్ధంగా లేదని చెప్పిన ఈ వ్యక్తి స్కూల్స్ ఎట్లా ఓపెన్ చేశారు, కాలేజెస్ ఎట్లా ఓపెన్ చేశారు అప్పుడు తెలియదా కరోనా వ్యాప్తి చెందిద్దని. అడ్డగాడిదల్లాగా నాడు నేడు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ రోడ్లమ్మట వీధులమ్మట ఊరు వాడ తిరుగుతున్నప్పుడు తెలియదా కరోనా వ్యాప్తి చెందుతుందని. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి 151 సీట్లు వచ్చినాయని చెప్పేసి మీసాలు దిప్పుతూ తొడలు కొడుతూ తిరుగుతున్న ఈ సన్నాసులు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సిద్ధంగా లేరంట. సన్నాసి సన్నాసి అని చెప్పేసి నేను ఎందుకు సంబోధిస్తున్నాను అంటే, రాజ్యాంగబద్దమైన పదవిలో కొనసాగుతున్న వ్యక్తిని, 14 సంవత్సరాలు సీఎంగా కొనసాగిన మరో వ్యక్తిని నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడాడు కాబట్టి సన్నాసి అంటంలో ఏమాత్రం తప్పు లేదు. ఈ రోజున లోకల్ బాడీ ఎలక్షన్స్ కి బ్యాలెట్ పేపర్లు అని చెప్పేసి మీ బతుకులు బయటపడిపోతాయనా? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.